రైతులకు రుణమాఫీ చేయవద్దని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసిందని అందువల్లనే నిలిచిపోయిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ కు మద్దతుగా ఆమె శుక్రవారం రోడ్ షో నిర్వహించారు వేల మందితో సాగిన రోడ్ షోలో కవిత మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ మొదటి విడత పూర్తి చేశామని రెండో విడతలో ఇరవై ఒక్క వేల కోట్ల వరకు రుణమాఫీ చేశామని చెప్పారు ఇందులో పదిహేడు వేల కోట్ల రుణమాఫీ జరిగిపోయిందని మరో ఐదు వేల కోట్ల రుణమాఫీ జరగాల్సి ఉండగా కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ చేయవద్దని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు ారని దీంతో ఐదు వేల కోట్ల రుణమాఫీ నిలిచిపోయిందని చెప్పారు గత సీఎం చంద్రబాబు వైఎస్ ఏనాడైనా రైతుల గురించి సాగునీరు కరెంట్ గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు గెలిస్తే కేవలం పార్టీలు మాత్రమే గెలుస్తాయని బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ ప్రజలు గెలుస్తారని చెప్పారు దేశంలో పదహారు రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా ఎక్కడా వారికి పెన్షన్ ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చేనాటికి గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందలు ఉండేదని ఇప్పుడు దాన్ని పన్నెండు పెంచి మహిళల నడ్డి విర్చారని విమర్శించారు ప్రధాని మోదీ సిలిండర్ తో పాటు ఉప్పు పప్పు ఉల్లిగడ్డ నూనె ధరలను కూడా పెంచారని చెప్పారు సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యాక సిలిండర్ ను నాలుగు వందలకి అందజేస్తామని ఆసరా పెన్షన్ ను ఐదు వేలకు పెంచుతామని తెలిపారు పిసిసి అధ్యక్షుడు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నారు అలా ఇస్తే పంటలు పండుతాయా అని ప్రశ్నించారు బీజేపీ వాగ్దానాలకు నేతల వ్యవహార శైలికి అంతు పొంతలు లేదని విమర్శించారు రోడ్ షోలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ ఎల్ రమణ జెడ్ పి చైర్పర్సన్ దావ వసంత గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు